हेलो गाइस वेलकम टू अवर चैनल दिस इज तेज अच्छे रामनपुर जगह कृष्णवेणी स्कूल और बाल मृति सो रे राष्ट्रीय तीव्र दिग्भ्रांति की गुरी चिड़ा टीचर कटोम वाल चलिए कोई आरोप मैं अभी एंतर वास्तव प्रस्तमें मैं वाल स्कूल दरुम कृष्णवेणी स्कूल प्रिंसपल मन तोड़ी पूर्ति विचारण से अवकाश मनक मैडम नमस्ते सर नमस्ते इप्डवरकूण चाइल्ड प्रोडक्शन वाल मिम्मेल्ल विचार सो एम अड़गर मिम्मेल्ल अदे सर अंत मेरेंसो ये रोजू बाबू की एम जी पेरेंट्स तो माटाड़ा जगह वास्तव शनिवार रोजू अबाई फोर फाइव डेस् स्कूल की रे कंटिन्यूगा सो वाल मैं काल रिकॉर्ड चूडानी इध रिजिस्टर अन्ना अबाई राणी रोज हेमंत इक चूँ एपड़ू इर्रेग्युर् अबाई स्टूडेंट రాలేదు మేము కాల్స్ కూడా చేశాము రెగ్యులర్ గా వచ్చినా ఇర్రెగ్యులర్ గా వచ్చినా అంటే ఇక్కడ బయట స్లేట్ తో కొట్టడం వల్ల చనిపోయారు అంటున్నారు చెప్తాను సార్ అదే చెప్తాను మేము ఎవరీడే కాల్స్ చేస్తాం సార్ ఇట్లా అబ్సెంటీస్ కి సో ఆ రోజు కూడా కాల్ చేశాం తీసి చూపెట్టండి సో వాళ్ళు ఏమన్నారంటే మేము విలేజ్ లో ఉన్నాం మేడం మా బాబుకి మీకు పిల్లలకు కొంచెం హెల్త్ బాగాలేదు ఇద్దరు పిల్లలు సేమ్ క్లాస్ అన్నమాట ఇద్దరు ఎల్కేజీ బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ హేమంత్ అండ్ సాయి కుమార్ ఇద్దరు పిల్లలు అదే క్లాస్ లో అన్నమాట సేమ్ క్లాస్ सो वाल नर्सरी जॉइन अयर मा दर अबाई नर्सरी कोई सिक् ईवे दो वी आर टेकिंग केर वालू नर्सरी टाइमिंग से ट्वेल्व थर्टी मैं टू थर्टी वरुक पिल कुर्चोपेकने वालम वालू इला मेस्त्री पनचे मैडम रिक्वेस्टे मैं कुर्चोपेकने वालम दर वाल लंचक मैं केरिंग तस्कने वाले वाली वाल गुड पेरेंट्स सर बैड नैन बिकाज चाल रेस्पेक्ट इच्छेवा एना वो रेस्पॉन्ड अच्छी वाल अनएज्युकेटेड असल बाबू की पेरेंट्स लेर बैठ हेमंत फीजु रिकॉर्ड्स अभी फॉर्म्स सिग्नेचर्स अभी उठाई कदा फादर नेम नागराजु आम पेर राधा आम लक्ष्मम्म वस्तुसारे दाँटा गूगल पे फोन पे फीजु सो आ रोज साटर्डे रोज अब फीवर गिस्ट उन्ना अभी वाल ड्रापेस अंत कामन ऐस यूजुअल टीचर्स पैक तस्कर कुर्चोपेको सो अब कोई रायुड़ टीचर्स एम स्ट्रेस एंकंटे कोई पट्टा उठा कोई वीक उठा अबाई मेरे अंत स्ट्रेस लेट हिम राइट व्हाट ही नोस अंतर के पेटी अ सो आ रोज फोर फाइव डेस तरह वच्चाड़ कदा टीचर दग्गरिकी पिलिचिंदि रालेदु अबाई इलागे कूर्चुनि उन्नाडंट सो टीचर जस्ट इला बुग्ग इट्रारा एम चेस्तुन्नो रायट्लेदु इंद्रा हेमंत इलांट सो टचर की टीचर की कोई मोल्लू चाल वेगा इंकोट अबाई शिवर अवतना अेसर की टीचर इमीडियट कीचर कुर्चुटार टीचर की फोन चैसे मैडम इला अबाई फीवरिश उ वाल पेरेंट्स लेट वस्तार इपूा की मुझे काल चेयर वालतार अनेचर की काल सो टीचर की काल टीचर इमीडियट वाल पेरेंट्स की काल वाल 3:20 अराउंड वो वचना टीचर अपजेप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 े
ఇవాళ చూపిస్తాను నేను, ఇవాళ చూపిస్తా అన్న దాంట్లో మీరు కూడా అర్థం చేసుకోండిగా, ఇవాళ హాస్పిటల్కి తీసుకెళ్తా అనేసరి వెళ్ళిపోయిండంట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది టీచర్కి, బాబు ఏమో వణుకుతున్నాడు మేడం అని కొట్టారా టీచర్ ఏమన్నా అంటే, ఈ టీచర్ ఉన్నానంటే వణుకుతున్నాడనే మేము కాల్ చేసాం సార్, మీకు జ్వరం వచ్చిందనే టీచర్ ఎందుకు కొడతారు, అయినా కానీ మీరు కాల్ చేసినందుకు మేము వాళ్ళ క్లాస్ టీచర్కి ఫోన్ చేసి కనుక్కుంటానని తను క్లాస్ టీచర్కి పిలిపించి మాట్లాడింది. ఏమైందమ్మా అంటే నేను కొట్టలేదు మేడం, జస్ట్ ఇట్లా వాడి బుగ్గ పట్టుకున్నాను, అది నాకు తెలిసిపోయింది జ్వరం వచ్చిందనే, మేము ఎందుకు కొడతాం మేడం, జ్వరం వచ్చిందని పిలిచి పంపించడం కదా అని టీచర్ చెప్పేసిందంట. అయిపోయింది అక్కడికి క్లోజ్. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు మండే మార్నింగ్ అబ్బాయి చనిపోయాడని న్యూస్ వచ్చింది. నాకు తెలియదు సార్, అంటే నేను ఇంకా సండే తర్వాత, సాటర్డే తర్వాత సండే, మండే హాలిడే ఉంది. సో ఈ ఏంటంటే స్కూల్ మొబైల్ సెపరేట్ ఉంటుంది ఎప్పుడు, పర్సనల్ మొబైల్స్లో ఎవరి పేరెంట్స్ నంబర్స్ కాంటాక్ట్స్ పెట్టుకుని నేను, ఓన్లీ స్కూల్ మొబైల్ వరకే మనకి. ఆ స్కూల్ మొబైల్కి వాళ్ళు ఇంకా ఈవినింగ్ టీచర్ వాళ్ళకి కాల్ చేశానంట, ఇట్లా మేడం మా బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేసినాం, మేము బాగా జ్వరం వచ్చింది, వాళ్ళు ఒకటే పెట్టుకున్నారు టీచర్ కొట్టిందంట. అంటే సరే టీచర్ కూడా ఉండి, సరే సార్ మీరు చూపించండి మేము కూడా కాల్ చేస్తాము అది మాట్లాడాను టీచర్ కూడా. ఇంకా అయిపోయింది తర్వాత సార్ వాళ్ళ మిస్, వాళ్ళ మమ్మీకి ఏదో హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళు సడన్గా వాళ్ళు ఊరికి వెళ్ళిండ్రు ఆ రోజే. ఇంక వెళ్ళిపోయారు. నేను కూడా నాకు కూడా తెలియదు సార్ అసలు ఈ జరిగిన ఇష్యూ అంతా తెలియదు నాకు. కొట్టిన మేడం ఊరికి వెళ్ళారా అండి? కొట్టినందుకు ఊరికి వెళ్ళినా అంటే అది మీరు మీరు అర్థం. ఆ మేడం ఊరికి వెళ్ళారా సడన్గా? ఆ మేడం ఉన్నారు ఇక్కడే, ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత నాకు మండే మార్నింగ్
తెలిసింది బాబు చనిపోయాడని టీచర్ కాల్ చేశారు. మేడం మీకు తెలిసిందా న్యూస్ ఇట్లా హేమంత్ కి ఇలా అయిందంట అంటే ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్కి కాల్ చేసిన నేను. హాస్పిటల్లో ఉన్నాడంట అబ్బాయి. వాళ్ళ ఫాదర్కే కాల్ చేసిన, ఎవరికి కాదు. మళ్ళీ వాళ్ళ ఫాదరే ఫోన్ ఎత్తిండు, ఎత్తి ఏడుస్తున్నాడు, మేడం మా బాబు చనిపోయింది మేడం అని గట్టిగట్టిగా ఏడుస్తుంటే మీరు ఏడవకండి సార్, అసలు ఏం జరిగింది అంటే మేడం మా బాబుని టీచర్ తల మీద కొట్టిందంట అంటే సరే సార్ నేను అక్కడికి వస్తున్నా, నేను ఇమీడియట్గా నేను వస్తున్నాను సార్, మీరు ఉండండి. ఏ హాస్పిటల్లో ఉన్నారు అంటే యశోద సికింద్రాబాద్ నర్సింగ్ హోమ్లో ఉన్నామని చెప్పిన వాళ్ళు. మీరు అక్కడే వెయిట్ చేయండి, నేను వస్తున్నా అని చెప్పినాను. ఈ వర్షన్ నేను చెప్పినా లేదా మీరు వాళ్ళ పేరెంట్స్కి కూడా కనుక్కోండి, నో ప్రాబ్లం. తర్వాత నేను రెడీ అయిపోయినాను, ఆటో బుక్ చేసుకున్నా, ఎక్కినాను కూడా, నేను బయలుదేరినాను. మీరు నాకు ఎక్కడున్నారు అనేది ప్రాపర్గా చెప్పండి, ఏ ఫ్లోర్ సంథింగ్ ఉంటుంది కదా. నో మేడం మీరు రాకండి, మేమే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామని చెప్పిన వాళ్ళు. మేము కేసు బుక్ చేస్తాము అంటే సరే సార్, మరి మనం ఎట్లా అంటాం, ఇంకా కన్విన్స్ చేయడానికి లేదు అక్కడ, బికాస్ అది ప్రాణం అది. సరే సార్ మీరు ఎట్లా రైట్గా మీరు ఆలోచిస్తే చనిపోయిందని చెప్పారు మాకైతే, చనిపోయాడు మేడం అని చెప్పారు. మేము డిశ్చార్జ్ ప్రాసెస్లో ఉన్నాము అంటే సరే మీరు ఎక్కడికి వస్తున్నారు అంటే మేము డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము అన్నారు. నేనేం చేశాను, ఇమీడియట్గా ఏ టీచర్స్ అయితే ఉన్నారో ఆ టీచర్స్ని తీసుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను. 10:30 11 అరౌండ్లో వెళ్ళాము. వెళ్ళినాక అక్కడ డైరెక్ట్గా వెళ్ళి సార్కి కంప్లైంట్ చేసాం, మధుసూదన్ సార్కి చెప్పాము, సార్ ఇది జరిగిన విషయం వాస్తవము, వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు ఎట్లా కోపంలో ఉంటారు, ఎవరిని తీసుకెళ్ళినా పాపం టీచర్స్ మీరు విరుచుకుపెడతారు, వాళ్ళు బాగుండదు కదా, మీరు సెక్యూరిటీ ఇవ్వండి, మేము అక్కడ వెళ్ళి మాట్లాడతాం వాళ్ళతోని అన్నా నేను. అంటే ఇమీడియట్గా వాళ్ళ కాల్ వస్తుంది నాకు, వాళ్ళ ముందర నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడించినాను. సార్ వింటున్నారు వాళ్ళు ర్యాష్గా మాట్లాడుకుంటూ, మేము ఇక్కడే కూర్చున్నాము, స్కూల్ దగ్గరకు వచ్చినాము, పోలీస్ స్టేషన్ దగ్గర రాము మేము అంటే, సార్ మీరు పోలీస్ దగ్గరకు వస్తా అన్నారు కదా, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళిన స్కూల్ దగ్గర, లేదు మేము ఇక్కడ ధర్నా చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామంటే సరే సార్ మీకు అన్యాయం జరిగింది, కేసు చేయండి, వాళ్ళ టీచర్ మీద కేసు బుక్ చేయండి, స్కూల్ మీద పెట్టండి, నేనేం వద్దనట్లేదు కదా, మీరు రండి ఇక్కడికి, అదే అంబులెన్స్ తీసుకొని ఇక్కడ రండి, మాకు రిపోర్ట్స్ చూపెట్టండి, ఏం జరిగిన వాస్తవం నాకు కూడా తెలియాలి కదా. మీరు ఏదో జరిగింది, మేము ఎక్కడో హాస్పిటల్లో జాయిన్ అయినామంటే మాకు ప్రూఫ్స్ లేని మేము ఎలా నమ్ముతాము, అంతే కదా సార్, యాజ్గా మాకు నమ్మాలి అంటే మాకు చూపెట్టాలి కదా. సో వాళ్ళు చెప్తే వినట్లేదు, చాలా కాల్స్ మాట్లాడాను సార్, మాట్లాడి మాట్లాడి తీసుకొచ్చింది. ఇంకా సార్కి కూడా చెప్పాను, సార్ మీరు మాకు ఎంబటి ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చేసారంటే ఇక్కడికి, పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఏం జరిగిందని నాకు తెలియదు, ఆ సార్ ఉన్నారు ఇక్కడ, ఆ సార్ తెలుసా, సార్ మాట్లాడతారు తర్వాత. సో నేను అక్కడ ఉన్న విషయం చెప్తాను, అక్కడ వెళ్ళి మాట్లాడినా సార్ ఇంకా వాళ్ళు రావట్లేదు, నాకు అక్కడ నుంచి చాలా ప్రెషర్ వస్తుంది, కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఏంటి అసలు సొల్యూషన్ కావాలి కదా, ఎంతసేపు కూర్చుంటారా బాడీని వేసుకొని అక్కడ, బాగుండదు కదా, మళ్ళీ వాళ్ళని ఇక్కడ వస్తారా, మమ్మల్ని అక్కడ తీసుకెళ్తారా, మీరు సెక్యూరిటీగా మమ్మల్ని తీసుకెళ్తే మేము మాట్లాడతాం అక్కడ ఏంటి అనేది మాకు కూడా. ఇప్పుడు మేము ఇక్కడ ఇలా ఉండమని దొంగతనంగా దాచుకున్నట్టు అయిపోయింది, ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు అంటున్నారు, వీఆర్ నాట్ ఇన్ ద హోమ్, వీఆర్ ఇన్ ద పోలీస్ స్టేషన్, దానికి ప్రూఫ్ ఉన్నారు మీరు అంటే లేదు మేడం అని చెప్పి ఇమీడియట్గా సీఐ మధుసూదన్ సార్ ఇక్కడికి వచ్చిండు, 3:30 ఏమో వచ్చారు. మీరు రాకపోతే నేను వెళ్ళిపోతాను సార్, మాకేమైతే మీ బాధ్యతనే అని చెప్పిన సార్కి. లేదు మేడం నేను వెళ్తాను, మీరు వెళ్ళకండి, టీచర్స్ని తీసుకొని వెళ్ళకండి, మీరు కూడా వెళ్ళకండి అని సార్ వాళ్ళు సజెషన్ ఇచ్చింది. అక్కడ మేము అక్కడే ఆగిపోయినాము, మధుసూదన్ సార్ వచ్చి ఇక్కడ మాట్లాడింట, సార్ ఏం మాట్లాడింది ఇక్కడ, నాతో సార్ ఏం చెప్పారు అది చెప్తాను నేను, ఓకేనా. సార్ ఏమన్నారంటే ఇక్కడికి వచ్చి మీరు కేసు పెడతారా, కేసు పెట్టండి వాళ్ళ పైన, మీకు న్యాయం కావాలా, ఏం కావాలి, మీకు డబ్బులు ఆశిస్తున్నారా, అట్లా ఏమంటే మాట్లాడుకోండి, లేదా మీ బాబు చనిపోయినందుకు మీకు న్యాయం కావాలనుకుంటే ఇప్పుడే మేము బాడీని ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్తా, పోస్ట్ మార్టం చేపిస్తా, తప్పు వాళ్ళ సైడ్ ఉంది అనుకో, వాళ్ళ మీద కేసు బుక్ చేస్తా, స్కూల్ సీల్ చేపిస్తా నేను, తప్పు కాదు మీ సైడ్ ఉంది అనుకో, మీద పరువు నష్టం దావా వేస్తారు వాళ్ళు. సో మీరు డిసిషన్ చెప్పండి ఇప్పుడు మాకు అని చెప్పిండు సారీ, ఈ మాట మాట్లాడినంట, కేసు బుక్ చేస్తారా, బుక్ చేయండి, లేదా ఈ మీరు అడిగి తీసేసేయండి ఇక్కడ నుంచి, అంతే సార్. మేడం ఫైనల్గా ఒకటి అడుగుతున్నా, ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పటి వరకు కూడా అబ్బాయి ఒక హోంవర్క్ చేయలేదని చెప్పేసి టీచర్ కొట్టడం వల్ల చనిపోయాడని చెప్పేసి బయట అయితే వినిపిస్తుంది. చెప్పనా, యూకేజీ అంట, అబ్బాయి యూకేజీ కాదు, పొద్దున వాళ్ళ పేరెంట్స్ ఏమో నా బుక్ మీకు బుక్ తల మీద కొడితే చచ్చిపోయిందని చెప్పిండ్రు, న్యూస్ లేట్తో కొడితే చనిపోతుందని ఎట్లా వస్తుంది సార్ చెప్పండి మీరు, అంటే వాళ్ళు ఇష్టం కొద్ది న్యూస్ చేసుకుంటారా వాళ్ళు. నేను చెప్పాను మీడియా ఎవరున్నా ఇక్కడికి రమ్మని చెప్పండి, నేను ఇక్కడ ఉన్నా, ఎవరైతే నాకు కాల్స్ చేశారో వాళ్ళందరికీ చెప్పిన, ఆ యోయు నుంచి నాకు కాల్స్ వచ్చాయి అందరికీ చెప్పాను సార్, నేను ఇక్కడ ఉన్నాను, మీరు మీడియాని తీసుకొస్తారా, ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి, ఐఎమ్ రెడీ టు టాక్ విత్ యూ, ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ, మా ప్రాబ్లం కూడా మీకు తెలియాలి కదా ఏంటో, మీరు రండి ఇక్కడికి, నోబడికి ఏం, నేను 10 వరకు ఉన్నా అక్కడ పోలీస్ స్టేషన్లో, ఒక లేడీని నేను 10 గంటల వరకు కూర్చున్నా అక్కడ, ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పండి, మీరు చెప్పండి మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, ఇది జరిగింది మీ వల్లనే బాబు చనిపోయిండు, మాకు ప్రూఫ్ చూపించండి,
మీరు కొట్టిండు స్లేట్ తోని కొట్టిండు స్కేల్ తోని కొట్టినమంట ముక్కుల రక్తము కారిపోయిందంట ఇక్కడ గేట్ దగ్గర పడిపోయిందంట గేట్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళిండంట ఇదంతా ఏంది సార్ అసలు న్యూస్ తండ్రి వచ్చి తీసుకుపోయిండు అది ఆ తండ్రికి కూడా తెలుసు మాట్లాడిన తర్వాత టీచర్ కొట్టిందని మాట్లాడిండు అది కాల్ లాగ్స్ లో కూడా ఉన్నాయి అవన్నీ తెలుసు మరి ఈ న్యూస్ ఎలా ఫేక్ న్యూస్ చేస్తారు టీవీ 9 వాళ్ళు గాని వీళ్ళందరూ గాని ఎలా చేస్తారు చెప్పండి అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక సైడ్ మాట్లాడతారా రెండు సైడ్లు మాట్లాడాలి అవునా కదా సార్ న్యాయం మాట్లాడండి నేనేం తప్పించుకుంటలేనే నేనేం పారిపోతలేనే ఐ మీన్ ది పోలీస్ స్టేషన్ రైట్ కమ్ కమ్ హియర్ ఐ వాంట్ టు టాక్ విత్ యు ఇక్కడికి వస్తా అంటే పోలీస్ వాళ్ళు ఆపేసిండ్రు 100% ఇది ట్రూ మీరు కావాలంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి వాళ్ళు ఇక్కడికి వస్తారంటే పోలీస్ వాళ్ళు ఆపారా మమ్మల్ని ఎందుకంటే మీ పైన అటాక్ చేశారు మేడం వాళ్ళు వాళ్ళు కొంచెం ఆవేశంలో ఉన్నారు మరి వాళ్ళు కొట్టినా బాగుండదు లేడీస్ కదా మీరు సార్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ వాళ్ళు లేరు మళ్ళీ ఊర్లో ఉన్నారు అంటున్నారు మీరు ఎందుకు ఫేస్ చేస్తున్నారు లెట్ దెమ్ కమ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా రాని మేనేజ్మెంట్ వచ్చారా మేడం వచ్చారు సార్ భరత్ రెడ్డి సార్ కూడా వచ్చారు బయట పేరెంట్స్తో మాట్లాడుతున్నారు కదా మేమంతా మేనేజ్మెంట్ ఇప్పుడు చెప్పండి రైట్ కాదు ఐ వాంట్ ద సొల్యూషన్ నౌ సొల్యూషన్ మేము ఎందుకు చెప్తాం మేడం ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు అందరూ ఎట్లా ఫాల్స్ ఫాల్స్ న్యూస్ ఎలా వేశారు నాకు కావాలి ఆన్సర్ అది వాళ్ళు రిపోర్ట్స్ ఎందుకు చూపెట్టలేదు మేము తప్పు చేస్తే రిపోర్ట్ చూపెట్టమని చెప్పండి వాళ్ళు రిపోర్ట్స్ చెప్పించండి మేము రెడీగా ఉన్నాం జైలుకి వెళ్ళడానికి రిపోర్ట్ చూపెట్టాలి కదా నేను అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి అరుస్తా ఉన్నా రండి రండి మేడం ఇక్కడ రండి కేసు పెట్టండి టీచర్ ని కూడా తీసుకొచ్చిన నేను ఆ టీచర్ ని కూడా ఎవరైతే కొట్టిండో అన్న టీచర్ ఉన్నారో ఆ టీచర్ ని కూడా పోలీస్ స్టేషన్ అప్పచెప్పిన తీసుకెళ్లి నేను మా టీచర్ కొట్టింది కదా సార్ ఈ టీచరే ఏమని కష్టంలో తీసుకోండి అప్ప చెప్పినా కదా నేను మేమేమైనా తప్పు పని చేసినామా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం అంటున్నారు మేము ఇంట్లో ఏమో విఆర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అని చెప్పినాక మీరు ఫాల్స్ ఎలా క్రియేట్ చేస్తారు తప్పించుకున్నారు బరసారి పారిపోయినరు టీచర్లు పారిపోయినరు మా పిల్లల్ని ఎప్పుడు ఇలాగే కొడతారు బెంచ్ల మీద ఎక్కిస్తారు అంటే ఛాన్స్ దొరికితే ఇదే మాట్లాడతారా ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారా కొడితే పేరెంట్స్ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు అప్పుడు వచ్చి అడగాలి మమ్మల్ని మా పిల్లలు ఎలా కొట్టారని మీరే వచ్చి చెప్తారు మా పిల్లలు వింటలేరు మేడం కొట్టండి మేడం తిట్టండి మేడం పైకి ఎక్కియండి మేడం ఇచ్చేయండి మేడం ఇంట్లో తింటలేరు మేడం ఫోన్ పట్టుకుంటున్నారు మేడం ఇన్ని రీజన్స్ మీరు చెప్తారు కదా మరి ఇప్పుడు మాకు మీరు వచ్చి ఈ నిజాలన్నీ చెప్పండి మా ముందట మీరు ఏం చెప్తున్నారని చెప్పాలి కదా మాకు మీరు నా నరంలే నాలుగు నాలుగు విధాలుగా మాట్లాడతారని చెప్పి ఎవరో మాట్లాడారని నలుగురు ఎగేసుకొని మాట్లాడితే మేమేం కావాలి చెప్పండి మేము కూడా మనుషులమే కదా మీరు ఎట్లా ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేస్తారు ఎవరో ఏదో చెప్పి నన్ను నమ్ముకుంటా కూర్చుంటారా కరెక్ట్గా అడగాలి కదా ఫీజులు ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు ఫీజులు తగ్గించారు మాకున్న ఫీజెస్ ఏంటి రికార్డ్స్ అని మేము ముందర పెడతాం చూసుకోండి సార్ మీరు మాది కృష్ణవేణి అనేది ఒక పెద్ద సంస్థ మాది ఎక్కడ పోయినా నర్సరీ వాళ్ళకి 20,000 మించి ఉండదు ఫీజు మేము ఎంత తీసుకుంటున్నాం 1400 తీసుకుంటున్నాం ఇక్కడ అది ఎక్కువ నా ఫీజు దానికి కూడా కొట్లాడితే కూడా తగ్గిస్తాం మేము గరీబోలం మేడం మా దగ్గర చేతులు అవుతలేదు మేడం అడగండి అంటే చెప్పండి మీరు హౌ దే కెన్ డూ ఆల్ దిస్ ఫాల్స్ మెసేజెస్ మేము రా నిన్న రానందుకు ఇంత తప్పుగా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు కదా అది ఎవరెవరో ఓయూ నుంచి కాల్ చేస్తారు వాళ్ళు కాల్ చేస్తారు బెదిరిస్తున్నారు మమ్మల్ని వాట్ ఈస్ దట్ ఇప్పుడు కూడా వచ్చారు ఒప్పుకుంటాను మాట్లాడుతున్నారు ఒప్పుకుంటాను పేరెంట్స్ లేరు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మేనేజ్మెంట్తో తెలీదు అంటే మా మేనేజ్మెంట్ ఇది ఒకటే కాదు కదా మరి పెద్ద సంస్థ వాళ్ళతో ఏం మాట్లాడుకుని వాళ్ళకి కామ్గా వెళ్ళిపోయినరు మీరు ఫర్దర్గా మీరు ఆ బాబు కోసం ఫైట్ చేస్తారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఐ విల్ ఆల్సో సరే వా బాబు చనిపోయిన బాధ మాకు కూడా ఉంది ఎందుకంటే మా ముందర రెండేళ్ళ నుంచి తిరిగిన బాబు చనిపోయిన వా బాబుకి హెల్త్ బాగాలేదని మేము ఆ పేరెంట్తో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసామో మీరు అడగండి న్యాయంగా వాళ్ళు అబద్ధం చెప్తే వీఆర్ ప్రామిస్ ఇయర్ టు డూ మేము చెప్తున్నా సార్ యాజ్ ఏ ఒక స్కూల్ మేనేజ్మెంట్గా దేవుని నమ్ముతారా దయ్యాన్ని నమ్ముతారా అంటారు కానీ మేము నమ్ముతాము మేము చెప్తాం మా దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తాం అబ్బాయికి హెల్త్ బాగాలేదని ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసాం హైట్ పెరగట్లేదు హెల్త్ బాగాలేదు ఎప్పుడు నోస్ కారుతానే ఉంటుంది సరిగా చెక్ చేయించండి నిమోనియా ఉంది మేడం అని చెప్పారు వాళ్ళు అప్పట్లో అటాక్ కొంచెం నిమోనియా వాళ్ళ పేరెంట్స్ అప్పట్లో నర్సరీలోనే మేము ఇంత కేర్ తీసుకొని ఇక్కడే పనిచేసేవాళ్ళు సార్ వాళ్ళు ఈ ఆపోజిట్ బిల్డింగ్లో మేస్త్రి పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎన్ని గంటలకు వస్తే అన్ని గంటల వరకు బాక్స్ కూడా కట్టకపోతుండే మేము మా టీచర్స్ బాక్సెస్ తీసి తినిపించేవాళ్ళం మేము ఇంత హ్యుమానిటీగా చేస్తే కూడా ఫాల్స్ మెసేజెస్ ఎలా చేస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు ఏ పేరెంట్స్ చెప్పిందో రమ్మని చెప్పండి ఇప్పుడు నేను మాట్లాడతాను ఎవరు ఎంత తప్పుగా మాట్లాడినో ఎల్కేజీ పేరెంట్స్ అందరినీ పిలిపిస్తా మీరు ఎవరితో మాట్లాడగలను సార్ గలీ వాళ్ళతో కాదు ఎల్కేజీ పేరెంట్స్తో మాట్లాడండి వాట్ దే విల్ టే యూ హావ్ టు లిసన్ బికాస్ ఆ పిల్లలు ఉన్నారు కదా అక్కడ వాళ్ళు ఎలా టీచర్స్ ఎలా ఉంటారని మీకు అర్థమవుతుంది కదా ఎవరైనా తల మీద తప్పుగా కొట్టగానే చచ్చిపోతారా పిల్లల్ని బండకేసి బాదుకుంటారు ఇంట్లో పేరెంట్స్ అంత తొందరగా చచ్చిపోరే వాళ్ళు
అది ఎంతవరకు నిజం చెప్పండి మీరు టీవీ 9 అన్ని న్యూస్ లో చంపేసిండు 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 ఆలేమన్నా ఏమంటారు క్రిమినల్సా ఇలా చేస్తే ఇంకో టీచర్ టీచర్ జాబ్ చేయడానికి భయపడతారు సార్ అంతేనా ఇప్పుడు ఇట్లా ఇట్లా ఈ సంస్థని ఇట్లా ఇట్లా బ్యాడ్ గా చేసుకుంటూ పోతే ఏ టీచర్ అయినా టీచర్ చేయడానికి భయపడతారా ఇప్పుడు మా స్కూల్లో టీచర్స్ చెప్తున్నారు మేడం ఇంత ఇష్యూ జరిగింది రేపటికల్లా మేము ఏమైనా మాట్లాడినా మా మీద ఫాల్స్ మెసేజెస్ చేస్తారు మాకు రావడానికి భయం అవుతుంది హౌ కెన్ వి డూ ఇదే స్కూల్ అని కాదు ఏ స్కూల్ అయినా అంతే సార్ ఇప్పుడు మా స్కూల్ని తీసుకొని ఒక 10 స్కూల్స్ ఇమీడియట్గా మెసేజెస్ అంట పిల్లల్ని కొట్టకండి ముట్టుకోకండి తిట్టకండి కొట్టకుండా తిట్టకుండా మొక్కై వంగంది మానై వంగున అంటారు కొట్టము అంటే గట్టిగా కొట్టి చంపం మేము పిల్లల్ని గురువు అన్నప్పుడు శిక్షిస్తాడు అది ఎలా ఉంటుంది లిమిట్స్లో ఉంటుంది ఏదో ఒక దెబ్బ ఇలా వేస్తారేమో లేదా తిప్పి బటక్స్ మీద వేస్తారేమో అంత తప్ప వాళ్ళని ఏమి గొంతు బిసికేదాకా తల బట్టే సైకోల వాళ్ళు ఏమైనా టీచర్లు ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయడానికి రాదు క్లాస్లో 40 మంది పిల్లల్ని ఒక టీచరు ఇద్దరు టీచర్స్ మెయింటైన్ చేస్తారంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక్కరోజు వచ్చి టీచర్ జాబ్ చేసి చూడండి వాళ్ళు ఎంత బాధపడతారంటే అర్థమవుతుంది అక్కడ ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు మేము ఎంత సఫర్ అవుతున్నాం అనేది మాకు తెలుసు ఒక్కొక్క పిల్లని ఎంత కేర్ తీసుకుంటామో ఏ ఒక్క పిల్లానికి ఇష్యూ ఇంకా అంట ఇదంటే సెకండ్ ఇష్యూ అంట మా దగ్గర అది కూడా ఫాల్స్ మళ్ళా ఒక అబ్బాయి ఆల్రెడీ స్కూల్ నుంచి కిడ్నాప్ అయిపోయిందంట హో అదైతే అసలు నేను నమ్మసక్యమే లేదు ఇప్పుడు ఆ పేరెంట్ని కూడా పిలిపించి మాట్లాడతాను నేను మీ ముందటే ఎవరన్నారో మీకు తెలుసా ఆ పేరెంట్ ఐ నో దట్ ఎవరన్నారో తెలుసు అంటే పేరెంట్స్ అనలే ఈ మాట సంథింగ్ ఉంటారు కదా వాళ్ళు అన్నారంట ఆల్రెడీ ఒక పిల్లని ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయినని మా అదృష్టం ఏంటంటే సీసీ క్యామ్స్ అప్పుడు పనిచేస్తున్నాయి చూపించాం మేము ఆ జంక్షన్ నుంచి అటు నుంచి అబ్బాయి అటు వెళ్ళిపోయాడు బ్యాగ్ వేసుకుని స్కూల్ వరకు వచ్చిండమ్మి చూడండి ఇక్కడ అప్పుడు పొట్టి సతీ లీడర్ ఉండే ఆ సార్ వచ్చి మాట్లాడితే ఆయన చూపేగానే కామ్గా చూసి వెళ్ళిపోయిండ్రు హౌ కెన్ ది క్రియేట్ ది ఆల్ ఫాల్స్ మెసేజెస్ ఐ డోంట్ నో అంటే కొంచెం తోక దొరికితే తొండందంగా గుంజుదాం అనుకుంటారా లేకుంటే దీనివల్ల వాళ్ళకి ఏమైనా లాభం జరుగుతుందా పొద్దున నాకు ఫోన్ కాల్స్ ఎలా అంటే ధమ్కి మీరు వస్తారా రారా పిడికి ఎవరి దగ్గర నుంచి ఎలా చెప్పాలి సార్ నేను రివీల్ ఐ కాంట్ రివీల్ దట్ వస్తారా రారా మీరు మీరు ఏమనుకుంటారు పిల్లలు కొట్టి చంపేసి దాచుకుంటారా మీరు పిల్లల్ని కొట్టడానికి మేమేమైనా క్రిమినల్స్ మా దొంగలమా స్కూల్ దానికోసమే పెట్టుకున్నామా మేము మేము స్కూల్ పెట్టి 2015లో ఎస్టాబ్లిష్ చేసినాము ఇంతవరకు ఇదే ఫీజు కోసం తప్ప మాకు ఎటువంటి కంప్లైంట్స్ రావు సార్ ఫీజులు అంటే ఫీజులు అడుగుతారు అంటే కంపల్సరీ ఫీజు ఇస్తేనే స్కూల్ నడుస్తుంది స్కూల్ నడిస్తేనే టీచర్లకు శాలరీలు ఇస్తాము మాకున్న టీచర్ శాలరీలు కూడా చాలా తక్కువ సార్ నేను చెప్తాను కదా మీరు ఏ టీచర్ని అడిగినా శాలరీ స్టేట్మెంట్ కూడా ముందర పెడతా మేము వాళ్ళని బతిమలాడి చేయించుకుంటున్నాం మాకు లాభం లేదు ఏం నష్టంలో ఉన్నాం మేము కరోనా తర్వాత మాకున్న 500 సెంత్ కాస్త 230కి పడిపోయింది బిల్డింగ్ రెంటే మాకు వాళ్ళు ఇచ్చే శాలరీ వాళ్ళు ఇచ్చే ఈ ఫీజెస్లోనే బిల్డింగ్ రెంట్కే పోతుంది ప్రతి నెల హాఫ్ సరే మేడం మరి ఫైనల్గా మీ స్కూల్లో చదువుకున్న బాబు చనిపోయాడు కాబట్టి మరి మీ సంస్థ నుంచి మరి ఏం చేస్తారు మీరు అట్లా అడగండి చెప్తా నేను అది కరెక్ట్ పొజిషన్ మరి మా బాబు మాకు చనిపోయింది మేడం మాకు లేదు మరి మా మీకు మరకేమైనా హెల్ప్ చేస్తారా మీరు మీ వల్ల మీకు ఏమి అవుతుందా అంటే ఓకే ఐ విల్ టేక్ కేర్ దట్ మేము ఇక్కడ కాదు ఇంకా టీచర్స్ అందరం ఒక్కొక్క మంత్ అన్ని ఎంతమంది కృష్ణవేళ టీచర్స్ ఉన్నారో అందరినీ నేను బెక్ చేసుకుంటా వాళ్ళని అడుగుతాను మా స్కూల్లో బాబుకి ఇలా అయింది మేడం మీరు ఏమైనా సహాయం చేస్తారా అడిగి తీసుకొని ఇస్తాము అంతే తప్ప మీరు ఇలా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు కదా స్కూల్ గేట్ మీద కూర్చొని ఇష్యూ చేసుకుంటా నలుగురు తోడై అన్ని అబద్ధాలు చెప్పుకుంటా అవునంట కొట్టిండంట చంపేసిండంట వాట్ ఈస్ దిస్ ఆల్ ఐ డోంట్ నో ఓకే ఇప్పటి వరకు కూడా మనం ప్రిన్సిపల్తో మాట్లాడడం మా టీచర్ కొట్టలేదు ఆమె అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఫేవర్తో చనిపోయాడని చెప్తా ఉన్నారు సో మరి అవన్నీ ఎంతవరకు వాస్తవాలు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే స్కూల్ దగ్గర మనతో పాటు మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ లీడర్స్ ఉన్నారు సంతోష్ గారు ఉన్నారు అతను ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం సార్ ఇప్పటి వరకు కూడా చైల్డ్ ప్రొటెక్షన్ వారు వచ్చి ఇప్పటి వరకు కూడా విచారించారు అక్కడ మీరు కూడా ఉన్నారు సో మరి ఆవిడ ఎలాంటి విషయాలు బయట పెట్టారు ఒకటి ఏంటంటే ఈరోజు కిష్టమైన స్కూల్లో నిన్న జరిగిన విషయంలో అంటే బాధాకరం విషయం ఎందుకంటే హేమత్ అనే అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరం దాంతోపాటు ఏంటంటే కృష్ణవేణి స్కూల్ సంబంధించి వాళ్ళు ఆరోపణ చేసేది ఏంటంటే యజమాన్యం ఆరోపణ చేసేది బాబు ఫీవర్ వచ్చింది కాబట్టి మేము పంపించామని చెప్పేసి కానీ పేరెంట్స్ స్వయంగా పలకతో కొట్టారు అని చెప్పేసి వాళ్ళు స్వయంగా ప్రచారం అన్ని టీవీలలో వచ్చి వార్తల్లో వచ్చి మనం చూసాం కాబట్టి అన్నీ చూసినప్పుడు విద్యాధికారులు కూడా మనం ధర్నా చేసాం ఎస్ఎఫ్ఐగా ధర్నా చేసినప్పుడు కూడా విద్యాధికారులు వచ్చి ఈరోజు ఇప్పుడు రాసుకొని ఎంక్వైరీ కమిటీకి వెళ్ళారు మేము ఏం చెప్పేది కూడా ఏంటంటే న్యాయ విచారణ జరిపించాలి
న్యాయ విచారణ జరిపించి హేమంత్ అనే అబ్బాయి చనిపోయిన హేమంత్ కుటుంబాన్ని న్యాయం చేయాలి ప్రభుత్వము, అదేవిధంగా కృష్ణవేణి యజమాన్యం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి కొట్టిరా కొట్టలేరా అనేది నిర్ధారణకు సంబంధించి న్యాయ విచారణలో తేలాలి. కాబట్టి ఇప్పుడు సంబంధించి చిర్లేకి సంబంధించి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కమిషనర్ చేశారు, వాళ్ళు కూడా మాట్లాడతామని చెప్పారు. పోలీస్ యంత్రాంగం నిన్న వచ్చిరని చెప్పి మీ యజమాన్యమే డైరెక్ట్ చెప్తుంది. పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం ఏ కేసు అయినా పేరెంట్స్ కేసు పెట్టకపోయినా కూడా ఏ కేసు అయినా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకుని వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది. కానీ ఇవన్నీ చూసుకుంటే నిర్లక్ష్యం వహించారనేది మాత్రం చాలా క్లారిటీగా అనిపిస్తుంది. కాబట్టి విద్యాధికారులు ఎంక్వైరీ రిపోర్ట్ సంబంధించి న్యాయ విచారణగానే ఉండాలి, ఎక్కడ కూడా తప్పుదు పట్టద్దు అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి హేమంత్ లాగా ఇంకో ఏ కుటుంబం కూడా జరగద్దు. రెండోది, విద్యాశాఖ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు పాఠశాలకు సంబంధించింది ప్లే గ్రౌండ్ ఉందా లేదా, అసలు కనీస మౌలిక సదుపాయాలు ఆ బిల్డింగ్కి ఉన్నాయా లేవా, అన్ని హక్కులు ఉంటాయా లేవా అని చెప్పి కూడా విచారణ చేసి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా మేడ్చల్ జిల్లాలో కూడా అనేక ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇలా కనీస మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలు కూడా ఉన్నాయి. వాటిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటివరకు కూడా ఆ ప్రిన్సిపల్ అయితే ఉన్నారు, ఈ కృష్ణవేణి సంస్థ అంటే మేనేజ్మెంట్ వాళ్ళెవరు మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళెవరు కానీ ఇక్కడ కనిపించట్లేదు. విషయం ఏంటంటే వాళ్ళు మేము ప్రిన్సిపాల్గా మేము బాధ్యత వహిస్తున్నామని చెప్పారు. వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వచ్చింది, శనివారం రోజు ప్రిన్సిపాల్ గారి సంతకమే లేదు, నా హెల్త్ బాగాలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఏది వాళ్ళు చెప్పిన రిపోర్ట్లో మేము పక్కనే ఉన్నాం కాబట్టి అక్కడ వచ్చింది ఏంటంటే వాస్తవం కాదే వాస్తవం కాని మధ్య మధ్య లేదో గ్యాప్ వచ్చినట్టుంది. కాబట్టి అవిట్లో ఎంక్వైరీ రిపోర్ట్లో తేలి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా స్టేట్మెంట్ ప్రకారంగా ప్రకటిస్తే బహిరంగంగానే ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.